లోకేష్ గారి వల్ల సాధ్యం అనేది కాదండి. లోకేష్ గారు చదివిన చదువుకి ఆయన ఉద్యోగం చేసుకుంటే బెటర్. రాజకీయాలు అనేది ఆయనకి కరెక్ట్ కాదు. దాంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారే కానీ వాళ్ళ వల్లే కాలేదండి, లోకేష్ గారి వల్ల ఏమైందండి ఈసారి పార్టీని గెలిపించటం. అది ప్రజలకు కూడా తెలుసండి. కనీసం లోకేష్ గారు నాయకత్వంలో పార్టీ గెలవటం అంటే మంగళగిరిలోనే గెలిచేవాళ్ళు అండి. లోకేష్ గారు కనిపించిందండి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకి సంవత్సరానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చేవాళ్ళు. అదే ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 6 నెలల పరిపాలనలో బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. అదేనండి తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనం. అది కుప్ప నుంచి సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఈసారి కొద్ది కష్టంగానే ఉంటుందండి గెలక. ఈసారి అలాగ జరిగే ఛాన్సులు ఇవ్వండి కొద్దిగా. ఏదైనా ఈసారి మాత్రం టైట్ పొజిషనేనండి, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు జరిగే సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం నుంచి అమ్మఒడి కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ రైతు భరోసాలో మీరు అంటున్నారు కుల వర్గాలు కుల రాజకీయాలు అంటున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాలో చాలామంది చాలా కులాలు ఉన్నాయి, మీకు తెలుసు మాకు తెలుసు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే పొలాలు లేవు, అందరికి ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా అనేది అందరికి పడింది. ప్రతి రైతు కూడా వాలంటీర్ దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకొని రైతు భరోసా పడన మరుక్షణ 15 రోజుల్లో వ్యవధిలో రైతు భరోసాలు పడిపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఒక విధంగా చెప్పాలంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు మేము హ్యాట్స్ ఆఫ్ అండి గర్విస్తున్నాము. గత గవర్నమెంట్లో మా పిల్లలు కానీ మేము చదువుకున్న గత మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదివి నాలెడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈరోజు మా పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తును ఆదరించి మా భవిష్యత్తు మెరుగ్గా పడాలని చెప్పి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో దూర విద్య అనేది ప్రదర్శించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఇంగ్లీష్ విద్య అనేది మాకే చాలా ఉపయోగం అండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల కార్పొరేట్ స్కూల్స్ మూసేయటం అనేది తెలుగుదేశం పార్టీకి చాలామంది తెలుసండి. అందువల్లే వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య ఎందుకనేది ఎందుకంటున్నారు. ఆ కార్పొరేట్ స్కూల్స్ అనేది ఆ సామాజిక వర్గానికే ఉన్నాయి కానీ ఇంకెవరికి లేవుగండి. దానికోసం మేము మేము లెగిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదువుకోవాలి, మేము చదువుకున్నాం. ఆ ప్రభుత్వ పాఠశాలనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా డెవలప్ చేస్తే వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి మాపై బురద జల్లే ప్రయత్నంలో మాపై ఏది నమ్మకం లేక మాపై బురద జల్లే ప్రయత్నం చేసి మేము డెవలప్ అవ్వకుండా తొక్కేయాలండి. ఇంకా ఇవన్నీ చేసి కోర్టుల్లో కేసులు వేస్తున్నారంతే తప్ప. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.